హలో వ్యూర్స్ ప్లీజ్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ గంటుంది కదా అది యాక్టివేట్ చేసుకుంటే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని చూసేయొచ్చు బిగ్ బాస్ షోలో గత శనివారం నాటి ఎపిసోడ్ లో హారికను కన్ఫెషన్ రూమ్ కి పిలిచి తిట్టిన విషయాన్ని అభి దగ్గర ఓపెన్ అయింది హారిక మోనాల్తో నువ్వు మజాక్ లో చేసిందే సీరియస్ అయిందని హారిక అనటంతో అసలు విషయం చెప్పాడు అభిజిత్ మోనాల్ ఒక దగ్గర ఉన్నప్పుడు నేను ఆమెను రా ఇలా కూర్చో రిలాక్స్ అవ్వని దగ్గరికి తీసుకోవటం జరిగింది తను కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యేలా నేను ఒక మాట అన్నాను ఆ తర్వాత ఆలోచించి చూస్తే నాకు విషయం లేటుగా అర్థమైంది నేను టాస్క్ ని లా తీసుకొని ఉంటే సరిపోయేది ఇప్పుడు నేనేం మాట్లాడినా చిన్న పాయింట్ గానే అనిపిస్తుంది ఆ టైంకి మా ఇద్దరి మధ్య హ్యూజ్ డీల్ ఉంది ఎందుకంటే ఆ అమ్మాయి నువ్వంటే నాకు ఇష్టమని చెప్పింది ఆమెకు ఎంత ఇష్టం లేకపోతే నీ మనసులో ఒక ఏ ఉందని నాగార్జున సార్ చెప్పినప్పుడు ఆ ఏ ఎవరని నేను అడిగినప్పుడు కూడా ఆ ఏ నువ్వే అని చెప్పింది ఇంత గొడవైనా సరే నేను ఈ పాయింట్ ఎప్పుడైనా బయట పెట్టానా లేదు కదా ఇన్ని వీకెండ్స్ అయినా సరే నాకు సార్ ముందు చెప్పలేదు నేను ఆమెకు సారీ అని చెప్పానే తప్పితే లేదు సార్ ఆమె నాతో అలా అంది అని నేను చెప్పలేదు ఎందుకంటే అది నా పర్సనల్ పాయింట్ ఇది పర్సనల్ స్టేట్మెంట్ అవుతుంది ఆమె ఒక స్టాండ్ తీసుకొని ఉంటే నేను ఇంత ఫేస్ చేసేవాడినే కాదు హారిక కానీ ఆమె ఒక అమ్మాయి కదా నేను మగాడిలా నిలబడాలి కదా అదే నా పాయింట్ నేను ఆ రోజు సారీ చెప్పానంటే తప్పు చేశానని ఒప్పుకున్నట్టు కాదు ఒక జెంటిల్మెన్గా సారీ అన్నానే తప్పు తప్పితే తప్పు చేశానని కాదు అంటూ అభిజిత్ ఇంగ్లీష్లో ఎమోషనల్ గా చెబుతూ ఉంటే హారిక ఇంటరప్ట్ చేసి తెలుగు తెలుగు అంటూ చెప్పింది నిజానికి అభిజిత్ ఎప్పుడైతే ఎమోషనల్ గా మాట్లాడతాడో అప్పుడు ఇంగ్లీష్లోనే మాట్లాడతాడు ఆ విషయం హారికకి కూడా తెలుసు కానీ ఆయన అంత ఎమోషనల్ గా మాట్లాడుతున్నప్పటికీ కూడా హారిక తెలుగు తెలుగు అని డిస్టర్బ్ చేయటంతో అభిజిత్ చిరాకు పడ్డాడు నాకు తెలియదా ఎలా మాట్లాడాలో ఒకవేళ నేను తప్పు చేసుంటే బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడు కదా నువ్వెందుకు అలా మాట్లాడుతున్నావని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అయితే నిన్న టెలికాస్ట్ అయిన షోలో ఇక్కడ కట్ చేస్తే హారిక మళ్లీ అభిజిత్ దగ్గరికి వెళ్లి సారీ చెప్పినట్టుగా చూపించారు కానీ అభిజిత్ అక్కడి నుంచి వెళ్ళిపోవటం హారిక వచ్చి సారీ చెప్పటానికి మధ్యలో మరో సీన్ కూడా జరిగింది అదేంటంటే అభిజిత్ అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత హారిక హట్టయి లోపలికి వెళుతుంది అక్కడ మోనాల్ తో హారిక అప్ అయిపోయింది ఇంగ్లీష్ లో మాట్లాడుతుంటే నేను తెలుగు తెలుగు అని చెప్పాను దానికే నువ్వు ఇప్పుడు నన్ను కరెక్ట్ చేయొద్దు నీకెప్పుడు ఏం మాట్లాడాలో తెలియదు నువ్వు ఇంకా ఎదగాలి అది ఇది అంటున్నాడేంటి అతను చెప్పేది నాకు అర్థమవుతుంది కానీ ఇక్కడ పాయింట్ అది కాదని నేను అంటున్నా ఈ ఇంట్లో పెద్ద ప్రాబ్లం ఏమైపోయిందంటే మోనాల్ నేనేం మాట్లాడినా ఒక చిన్న పిల్ల మాట్లాడుతుంది అన్నట్టుగా చూస్తున్నారు ఇంకా నాకు వాల్యూ లేనప్పుడు మాట్లాడబుద్ధి కాదు కదా చిన్నపిల్ల అంటే అదే దాని మీద థర్టీన్ వీక్స్ వరకు వచ్చానా అని ప్రశ్నించగా నువ్వేమీ చిన్నపిల్లవి కాదని మోనాల్ అనిందే అదే నేను అంటున్నాను గ్రో గ్రో అప్ అంటున్నాడు అబి నేనేం చేయాలి అతనికి ఉన్న మెచ్యూరిటీ నాకుండదు ఏజ్ డిఫరెన్స్ వల్ల అయినా కూడా నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఏది కరెక్ట్ అనేది నేను చెబుతున్నా అది తప్పంటే నేనేం చేయగలుగుతాను తన మెచ్యూరిటీకి తన ఎక్స్పీరియన్స్కి తన వే ఆఫ్ థింకింగ్ వేరేలా ఉంటుంది అతని లెవెల్కి నేను రీచ్ అవ్వాలంటే అంత ఎక్స్పీరియన్స్ చేసి వస్తేనే అర్థమవుతుంది కదా నీ అమ్మ నన్ను అర్థం చేసుకోకుండా నేను ఏం మాట్లాడినా అలాగే ఉంటే నేనేం మాట్లాడతాను చెప్పు అందుకే తెలుసా ఏదైనా డిస్కషన్ జరిగినప్పుడు ఇలా అంటే ఉంటాడనే నేను తన దగ్గరికి కూడా వెళ్ళను నాకు అసలు వాల్యూ ఇవ్వనప్పుడు నేను మాట్లాడి వేస్ట్ కదా అప్పుడు అడ్వైజులు ఇచ్చినా సజెషన్లు ఇచ్చినా కూడా వేస్ట్ అదంతా పోయి తీసుకున్నాడు తప్ప ఏమీ ఉండదని మోనాల్ ముందు అభిజిత్ గురించి మాట్లాడింది హారిక నిజానికి యాజ్ అ గా అభిజిత్ బాధను అర్థం చేసుకోవలసిన హారిక ఇలా ప్రవర్తించటం షాక్కి గురిచేసింది అది కూడా అభిజిత్ ఎవరి వల్ల అయితే ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాడో అదే కంటెస్టెంట్ అయినటువంటి మోనాల్ ముందు చెప్పటం కరెక్ట్ కాదని అభిప్రాయపడుతున్నారు అభిక అభిమానులు ఏదేమైనా హారిక అభిని కొంచెం పక్కకు తీసుకెళ్లి మాట్లాడి ఉంటే అయిపోయేది అలా కాకుండా మోనాల్ తో చెప్పటం తన ఫ్రెండ్ అభిని తక్కువ చేసి మాట్లాడటం మాత్రం తప్పంటున్నారు నిజానికి అభి చాలా ఎమోషనల్ గా తన పాయింట్ ఎక్స్ప్రెస్ చేసుకుంటున్నాడు అది హారిక దగ్గర ఎందుకంటే హారిక తనకి క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి ఈ విషయాన్ని మరెవ్వరితో కూడా తను చెప్పుకోలేడు అలాంటిది హారికనే తనను అర్థం చేసుకోకుండా ఈ విధంగా మాట్లాడటం మాత్రం తప్పనే అంటున్నారు మరి మీకేమనిపిస్తోంది కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు